తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, తాను ఓ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గురువారం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుతం తాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని పత్రికలు తాను ఓ పార్టీలో చేరుతున్నాయని ప్రచారం చేస్తున్నాయని, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. మహానంది మండలం ఎం తిమ్మాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ 7 జిల్లాల్లో తనకు పర్యటన పూర్తయిందని తెలిపారు. ప్రజా సమస్యలు తీర్చే పార్టీకే తన మద్దతు ఉంటుందని, ఏ రాజకీయ పార్టీలో చేరాలనే విషయంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర సందర్శనకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వస్తున్నారనే సమాచారంతో శాస్త్రవేత్తలు, రైతు సంఘం నాయకులు ఎదురు చూశారు. చివరి నిమిషంలో పరిశోధన కేంద్రం సందర్శన రద్దు చేసి రైతు సమస్యలపై వినతి పత్రం అందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలని కోరడానికి వచ్చారు. మాజీ జేడీ కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూశారు. కానీ చివరకు లక్ష్మీనారాయణ రాకపోవడంతో రైతు సంఘం నాయకులు అసంతృప్తితో వెళ్లిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.